అది కరెక్టే. నేను త్వరలో ఒక 6 నెలల్లో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే స్థాయికి నేను వెళ్తాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏ అపోహం పెట్టుకోదండి, నేను మీలో ఒక్కడుగా ఉంటాను. నేను ఇక్కడే కళ్యాణ దుర్గంలోనే నివాసం ఉంటాను. వారానికి 4 రోజులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటా, 2 రోజులు అనంతపురంలో ఉంటా. ఎటువంటి పరిస్థితులు ఏమి పనైనా వారం అవసరమైతే వారంకు 1 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఎందుకంటే మీకు సేవ చేయడానికి వచ్చాను. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. నాకు ఇక్కడ అవకాశం రావడం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇక్కడ అవకాశం, నిజంగా నేను సంతోషిస్తున్నాను. మీరు కూడా నన్ను ఆశీర్వదిస్తారని, మీరు ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన చాలా వరకు పథకాలు చెప్పింది, అవన్నీ కూడా మీరు ప్రజలకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మనం గెలిచే విధంగా, మనకు చాలా తక్కువ సమయం ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం అన్ని విధాలుగా పార్టీకి ఉపయోగపడేటట్టు నన్ను గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిజంగా నేను ఎంత అదృష్టవంతుడు అంటే, నాకు బైర్వార దిబ్బకి నీళ్ళిచ్చే బాధ్యత మీరందరూ ఖచ్చితంగా ఈ బాధ్యతను మన అన్ని మండలాలకు సంబంధించిన నీళ్లు చాలా అత్యవసరం ఇక్కడ. ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఏమీ కొడుకోవట్లేదు, మాకు ఏమీ వద్దు, నీళ్లు రోడ్లు మాకు వసతి మాత్రం కావాలంటున్నారు. ఈ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. మండల స్థాయి నుంచి మన గ్రామాలకు వెళ్లే దారులు కూడా చాలా చాలా బాగలేవని తెలుసుకున్నాను. అలాగే అన్ని రోడ్లు కూడా సకాలంలో నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి సకాలంలో మీ ద్వారానే నేను అన్ని అభివృద్ధి చేస్తానని, మీ సమీక్షంలో చేస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ప్రతి హాస్పిటల్స్ కూడా లేవు. నేను ప్రయత్నం చేస్తానా, నేను కూడా పైన మాట్లాడుతున్నా పెద్దవాళ్లతో, ఒక పెద్ద హాస్పిటల్ తెస్తే ఎట్లుంటుంది కళ్యాణం కానీ అంటే ఇంకా అది నిర్ణయించలేదు. అది ఏదైనా నిజంగా జరిగితే, ఎందుకంటే మనకు ఢిల్లీ స్థాయిలో హాస్పిటల్ నిధులు చాలా ఉన్నాయి, ఆ నిధులను ఎలా తేవాలో మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పోయి ఆ నిధులను తీసుకొచ్చి ఇక్కడ కూడా సౌకర్యంగా ఉండేంత పెద్ద హాస్పిటల్ తెచ్చి అన్నిటికి ఇక డయాలిసిస్ కో, క్యాన్సర్ కో, మరి ఇతర వ్యాధులకు అంతా ఇటు నుంచి బెంగళూరుకో లేదా కర్నూలు లేదా హైదరాబాద్ వెళ్తున్నారు. ఆ వలసలన్నీ ఆపి ఇక్కడే ఉండే ట్రీట్మెంట్లు కూడా నేను చేస్తానని, మీకు అందరికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నా. అలాగే అంటే ఈ హాస్పిటల్ మాత్రం నా ప్రయత్నం ఇది, ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి అక్కడికి ఢిల్లీ దాకా వెళ్తే ఢిల్లీలో నాకున్న చంద్రబాబు నాయుడు. అలాగే మనకి చాలా వరకు ఇప్పుడు మన రామ్మోహన్ అన్న చెప్పినట్టు ఇక్కడ టమాటో క్రాప్ చాలా అత్యధికం, రైతులు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఆధారపడారు. ఆ దాన్ని ఆధారపడి దాన్ని ఎట్లా మనము ప్రాసెసింగ్ లో కోల్డ్ స్టోరేజ్ కావాలి, దాని ప్రాసెసింగ్ యూనిట్ కావాలి. మనకి ఇక్కడనే మన ఏపీఐసీసీ ఆల్రెడీ భూమి కూడా సేకరించిందని తెలిసింది. దానికి ఒక నీరు సౌకర్యం చూసుకోగలిగితే ఆ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అతి త్వరలో రావడానికి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి, అలాగే లోకేష్ గారు కూడా త్వరలో రాబోతున్నారు. ఆయన కూడా మీ సమస్యలు, ఈ నియోజక సమస్యలు మన సమస్యలుగా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాను, అన్ని విషయాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకటే ఎవరైనా ఏదైనా చెబితే ఈయన కొత్తవాడు అనే అభిప్రాయం మీలో కలిగిస్తారు. దయచేసి ఇది నీలో ఒక అన్నగా చూడండి, ఒక తమ్ముడుగా చూడండి, నేను మా ఒక కొడుకుగా చూసి ఒక తల్లిగా నేను అందరినీ మీరందరూ ఆశీర్వదించాలా. ఖచ్చితంగా నన్ను నమ్మండి, ఎందుకంటే చాలా మంది వస్తారు పోతారని అపోహ పెట్టుకోదండి. నేను వస్తున్నా, ఇక్కడే ఉంటున్నా, మీలోనే ఒకడుగా ఉంటా. కాబట్టి ఇంకా చాలా మంది కార్యకర్తలు కూడా ఇతర ప్రాంతాల నుంచి రాలేదనే అభిప్రాయం చెప్పారు. వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వెళ్తాను, ప్రతి ఒక్కరిని పలకరిస్తాను, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మీకు ఏ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా 1-4 సార్లు అదే చెప్పాను. మీరు నన్ను నమ్మండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు.